అందరికీ నమస్కారం మామ్ డాడ్స్ లవ్ కు స్వాగతం తిరుపావై 26వ పాసురము మాలే మణి వన్న మార్గసి నీరాడువాన్ మిళయార్ సేవణగల్ వేణువనా కెట్టియేల్ ஞானத்தையெல்லாம் நடுங்க முரல்வனா பாலன்னவனத்து உன் பாஞ்சு சென்யமே போல்வன சங்கங்கள் போய்ப்பாடுடை எனவே சாலப்பெரும் வரையே பல்லாண்டிசை பாரே கோளவிளக்கே கொடியே விதானமே ஆளிநிலையாய் அருள் ஏலோரெம்பாவாய் ஆண்டால் திருவடிகளே சரணம் இப்படு மனம் 26వ பாசனம் యొక్క భావము తెలుసుకుందాం ఆశ్రిత వ్యామోహమే స్వరూపంగా కలిగిన ఇంద్రనీల మణివంటి శరీరము కలవాడా ఓ వటపత్త సాయి మార్గశీర్ష మాస స్నానం చేయగా వచ్చాము మా పూర్వులును ఈ స్నాన వ్రతాన్ని ఆచరించి ఉన్నారు ఈ వ్రతానికి అవసరమగు పరికరములను నిన్న అద్దింపగా వచ్చాము దయచేసి ఆలకింపుము భూమండలమంతయు వణుకు కలిగించినట్లు ధ్వనించే పాల వంటి తెల్లనేన శంఖములు సరిగా నీ పాంచజన్యము వంటివి కావలెను అతి పెద్దవైన పరా వంటి వాయిద్యములు కావలెను మృదుమధురమైన కంఠములతో మంగళగానాలను పాడే భాగవతులను కావాలి వ్రతంలో ముందుకు సాగే నిమిత్తం మంగళదీపము కావాలి వ్రత సంకేతములుగా అనేక చాందినీలు కావాలి లోకానన్నిటినీ నీ చిరుబొజ్జలో దాచుకొని ఒక లేత మర్రి ఆకు మీద పరుండిన నీకు చేతగాని దేవున్నది స్వామి కరుణించి మా వ్రతము సాగం భాగముగా పూర్తియగునట్లు మంగళా శాసనము చేసి వీరిని ప్రసాదింపుము ఉపాయము ఫలము రెండును భగవానుడే అని నమ్మిన గోపికలు వానిని స్తుతించి కీర్తించి ప్రసన్నుణ్ణి చేసుకున్నారు వ్రేపల్లిలోని పెద్దల కోరిక మేరకే ఈ మార్గశీర్ష వ్రతాన్ని వర్షాలు కురియటం కోసమే గోపికలు చేస్తున్నారు పెద్దలకు ప్రతిఫలం వర్షాలు కురియటం కానీ గోపికల ప్రతిఫలం మాత్రం శ్రీకృష్ణ సమాగమమే మార్గశీర్ష స్నానమనగా నిరంతరం శ్రీకృష్ణ సంశ్లేష ఆనందంలో మునకలు వేయటమే అని అర్థం ఇలా చేసే ఈ వ్రతానికి కావాల్సిన పరికరాలను గోపికలు ఈ పాశురంలో కోరుతున్నారు మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్.